లాస్నంద నివాసం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందిస్తారు. లివిల్, అంతిమయాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? శాసనసభ్యులు, మాజీ మంత్రులంతా కూడా ఇక్కడే ఉండి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే మధ్యాహ్నము పిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరము ఇక్కడే వెస్టమాడిపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో మరికా సేపట్లో అంత్యక్రియలు ప్రారంభం కానీ కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సైతం వచ్చి నివాళులర్పించారు. అయితే ఉదయం జరిగిన సంఘటన తర్వాత వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా ప్రజలు ఎత్తున వచ్చి ఆమె పార్థివ దేహాన్ని నివాళులర్పించారు. వారు శోక సంద్రంలో మునిగిరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయన్న గతంలో అనేక కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమం. అలాంటి సాయన్న రాజకీయ వారసత్వం వచ్చిన లాస్నంద కూడా అదేవిధంగా ఈ మూడు నెలల ఎమ్మెల్యే అయిన మూడు నెలల కాలంలో కూడా మాకు ప్రతి ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చారు, మా సమస్యలను తెలుసుకున్నారు, మా ప్రతి సమస్యను ఆమె పరిష్కరించేవారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు, ఎవరైతే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరుతున్నారో వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి గతంలో ఏ విధంగా అయితే సాయన్న సేవలు చేశారు అదే మాదిరిగా సాయన్న మాదిరిగా సేవలు చేసి ఇంతలోనే మృత్యువాత పడడం మాకు జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికాసేపట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ గురిశెట్టి కూడా ఇక్కడ చేరుకున్నారు. మరికాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ నుంచి వెస్టమాడిపల్లిలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వరకు కూడా అంతిమయాత్రలో పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా పాల్గొన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ ఎన్ఎల్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అయితే బుద్ధుడు ఉదయం చనిపోయిందని తెలిసిన నుంచి ఇప్పటి వరకు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరిశాతో పాటు ధర్మాన సింహాస్ గారితో పాటు బీఆర్ఎస్ ఎన్ఎల్ పెద్ద ఎత్తున ఇక్కడికి పొద్దు నుంచి కూడా ఇక్కడే ఉండి అన్ని ప్రవేశం వారి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. అయితే అంతిమయాత్ర కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా అక్కడి వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ అంతిమయాత్రలో బీఆర్ఎస్ ఎన్ఎల్ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గంతో పాటు సాయన్న మంచి ఏదైతే ఆయన చేసిన సేవలకు ఎంతో పేరుంది. ఆ సేవలకు గాను పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ నగరానికి చెందిన పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకొని కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరికాసేపట్లో ఈ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వెస్టమాడపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయనున్నారు. అక్కడ కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అంత్యక్రియలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలిసింది. పొద్దు ఉదయం నుంచి కూడా ఈ మరణించిందని తెలిసినప్పటి నుంచి ప్రత్యేకంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు తో పాటు మాజీ మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు కుటుంబానికి బాసటగా అండగా నిలుస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా మనకు మొత్తం చూస్తున్నారైతే మరికాసేపట్లో ఈ ఏదైతే గృహలక్ష్మి దాని నుండి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. రైట్ లివిల్.